మీ అందరికీ గేమ్ ప్లే వీడియోలోకి అయితే స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడిపోతున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసారు కదా గైస్, మన లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఒక ఏమంది ఇది కట్టాం కదా, మాబ్ ఎక్స్పి ఫామ్ అయితే కట్టాం. సో చాలా అంటే చాలా టైం పట్టిందనమాట. సో దీని సంగతి తర్వాత పట్టించుకున్నాం, ఎందుకంటే ఓకే పడ్డాడు ఒకడు పడ్డాడు, ఓకే బలగా పని చేస్తుందన్నమాట. చూడండి నేను పైకి వెళ్ళి ఇది పెట్టేసి వస్తే బ్లాక్. అవును గైస్, వాళ్ళ పాప బాగా హెల్ప్ చేస్తారు. దీనికోసం అన్నా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఓకే ఇంకా లేకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందు స్మాల్ రిక్వెస్ట్ అయితే మీరు ఫస్ట్ టైం దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి. ఇంకా లేచకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్. ఓకే గైస్ వచ్చేసాం. సో చూసారు కదా ఇది అనమాట మా మాబ్స్ ఫామ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా చాలా అంటే చాలా తక్కువ మాబ్స్ పడుతున్నాయి, ఫ్యూచర్లో వస్తాయిలేండి. సో ఈరోజు ఒక విలేజర్ బిల్డర్ ఫామ్ అయితే చేయబోతున్నాం అనమాట. చూసారు కదా ఇవి నా ఐటమ్స్ వచ్చేసి విలేజర్ బిల్డర్ ఫామ్కి నేను ఎత్తి పెట్టుకున్నాను ముందు జాగ్రత్తగా అనేది. చూసారు కదా ఈరోజు అయితే కట్టబోతున్నాను విలేజర్ బిల్డర్ ఫామ్. గ్లాస్ అయితే కోల్ చూడండి అబ్బా, కోల్ ఎన్ని యూజ్ చేయాల్సి వచ్చిండో చూపిస్తాను. 64 ఉంటే 7కి వచ్చేసింది, ఇది కూడా 7కి వచ్చేసింది అవునన్నమాట. చూసారు కదా చెస్ట్లో ఉంది, అందుకే నేను మైనింగ్కి వెళ్ళాను. కోల్కి కోల్ దారిలో కనిపించింది ఎక్కువగా, అందుకే దొబ్బేశాను అనమాట. హలో ఏంట్రా పరిగెత్తు పరిగెత్తు గుడ్డుతో సరిపోదా. ఓకే గైస్ ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో విలేజర్ బిల్డర్ ఫామ్ అయితే. ఈ టైం లాప్స్ పెట్టాను ఊరికేరా, టైం లాప్స్ అయితే స్టార్ట్ చేయండి. నేను జస్ట్ పెట్టేస్తాను అంతే, మీకోసం మీకు చూపించాలని ఇది మాబ్ ఎక్స్ రే పోర పక్కబ్బో పక్కబ్బో. ఇక్కడికి అసలు రావద్దు. ఓకే గైస్ ఇప్పుడు మనకి విలేజర్స్ని తీసుకురావాలబ్బా, తర్వాత చాలా తలపడుతుంది. ఓకే మనం ఇప్పుడు ఇక్కడ కట్టబోతున్నాం అనమాట. షవల్ దారా, షవల్ షవల్ ఉందా నీ దగ్గర? సరే చేసుకొని రా, లేకపోతే ఇందా. ఓకే గైస్ 1 మినిట్. ఓకే గైస్ ఉంది నా దగ్గర వుడ్డు, సో ఒక షవల్ కావాలి. ఇదైతే చెప్పాను కదా ఇది యూజ్ చేయండి, జస్ట్ మీకు చెప్పాను ఆ రోజే. నేను జస్ట్ నీ షవల్ ఎవరు దొబ్బేసినా చెప్పు, ఒక సరిపోతుంది ఇలా పెట్టేసుకున్నా. అమ్మ వీరి రోజు దబ్బా ఎన్ని కాపీస్ దాచుకున్నాం, మిగిలింది కొన్ని కాపీస్ నా పెట్టేశాను పనికిరాదని, బట్ ఉంచుకున్నాను చెప్పేసి వదిలేసాను. దీనికైనా పనికి వస్తారని చెప్పేసి ఇప్పుడు పనికి వచ్చేది దీనికనమాట. ఓకే ఇప్పుడు మనం కావాలన్నమాట, సరిపోతుంది. ఇప్పుడు మనము ఫోన్ ధర ఉంది నా దగ్గర ఉంది మనకి, ఇప్పుడు మనకి 5x5 ఏరియా కావాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అబ్బాయి ఫామ్, చాలా సింపుల్ అంటే సింపుల్ ఇస్తాను. స్టిక్కీ పిస్టన్ లేదబ్బా, స్టిక్కీ పిస్టన్ కాదు, దాన్ని నొక్కితే ఓపెన్ అవ్వాలా? ఓకే నా మనకి రెడ్ స్టోన్ కూడా తీసుకొని వచ్చేద్దాం. నాకు ఇప్పుడు స్ట్రింగ్స్ ఎక్కువ కావాలప్పా, స్ట్రింగ్స్ నా దగ్గర ఉండాలనుకుంటా. స్పైడర్స్ని నేను పెద్ద కిల్ చేయలేరు కూడా, నా దగ్గర ఉండవేమో. ఓకే ఇద్దరు జాంబిల్ పడ్డారు, ఓకే కిల్ చేద్దాం. ఎక్స్పీఎన్స్ంగేదప్పా. ఓకే దీంట్లో గన్ పౌడర్ వచ్చింది, కిల్ చేస్తుంటారు పేపర్ని. 1 మినిట్. ఓకే స్ట్రింగ్ రాలేదప్పా, చూద్దాం నా చెస్ట్లో ఉండాలి స్ట్రింగ్. ఒకటి చెస్ట్లో అయితే ఉంది కానీ స్ట్రింగ్ లేదప్పా. రెస్టోన్ సంగతి తర్వాత చూద్దాం, నాకు స్ట్రింగ్ వచ్చిందా చూసుకున్నాం. ఒరే నువ్వు ఎందుకురా ఇప్పుడు అక్కడ బిల్ చేసే దోశ పార్ చేస్తున్నావు? సో ఇప్పుడు మనకి 5x5 ఏరియా అయితే కావాలి, ఉంటుంది కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 1, 2, 3 ఇప్పుడు అరే 1
ఓకే ఓకే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా ఫిల్ చేసేయాలి. ఓకే ఓ సారీ, డర్ట్ తో ఫిల్ చేయాలి. డర్ట్ ఉండాలి నా దగ్గర. ఎస్ ఉంది, సారీ గైస్, ఏమనుకోమాకండి. రిమూవ్ చేసిన తర్వాత కలిసాను, చాలా టైం అయితే పడుతుంది. ఓకే గైస్, రిమూవ్ చేశాను. ఓకే ఇప్పుడు మనము పైకి వెళ్ళి డర్ట్ పెట్టాలి. సారీ నిందాక. ఇప్పుడు మనం వన్ టూ ఇలా ఒక ప్లస్ సింబల్ చేసి మళ్ళీ మొత్తం కవర్ చేసేయాలి ఇలాగా. అరే ఓకే, సౌండ్ తగ్గిస్తాను, నా వాయిస్ వినిపించదు కదా. ఇప్పుడు క్లారిటీగా వినిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మనం ఓకే గైస్, ఇక్కడ మనకి ఒకటి స్టేర్ కేస్ లాగా చేస్తున్నాం. ఓకే 1 మినిట్ గైస్. ఓకే గైస్ వచ్చేసాం. ఓకే ఇప్పుడు మనం దీన్ని తవ్వాలన్నమాట. నేను వుడెన్ అందుకే తెచ్చుకున్నాను, ముందు జాగ్రత్తగా నేను ఇది తెచ్చుకున్నాను. కరెక్ట్ టైంకి ఇప్పుడు కింద క్యారెట్స్ అవి క్యారెట్స్ అవును. ప్లాన్ చేసేద్దాం ఫాస్ట్గా, డ్రై అయిపోతాయి అప్పుడప్పుడు చూసుకోవాలి. ఎస్, ఇప్పుడు మధ్యలో పెట్టకూడదు, ఎందుకంటే ఇది వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరిని విలేజర్స్ని ఇక్కడ తేవాలబ్బా, అదే ఒక పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది పెట్టాలా, వాటర్ అండ్ వుడెన్ విలేజర్స్ కంపోస్టర్, ఏది రెండు కావాలి. ఓకే కంపోస్టర్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఎందుకంటే ఇద్దరిని పెట్టాలి ఇక్కడ. ఓకే పడుకోవచ్చు. ఓకే గ్యాస్ పడుకొని రేపు పొద్దున్న కలుద్దాం. పాడండి అప్పా డ్యామేజ్ తగులుతుంది వల్ల. ఓకే వచ్చేసాం, రేపు పడుకున్నాం. ఓకే ఇద్దరు ప్లేయర్స్ ఉంటేనే స్లీప్ అయ్యగలుగుతామంట, లేకపోతే వేయలేం. ఓకే రా, సర్వర్ కూడా ఈజీ గైస్, మీరు కూడా నేను చెప్తాను. అది సైన్ ఇన్ అయితే చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తాము, ఇప్పుడే చెప్పేస్తాను. సో మీకు ఈ మైండ్ క్రాఫ్ట్ సర్వర్ ఎలా వచ్చిందంటే, సో మీరైతే సైన్ ఇన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక మైండ్ క్రాఫ్ట్ ఏపీకే అని ఫైండ్ చేయండి అండ్ ఒక సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయండి. దాంట్లో మీరు ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ మీ బర్త్ అరే ఇవి సెలెక్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడు మీరు ఎప్పుడు పుట్టారు. ఇయర్ మాత్రం 2000 పెట్టండి గేస్. ఓకే లేకపోతే వర్కౌట్ అవ్వదు సర్వరు. ఇయర్ మాత్రం 2000 పెట్టండి పక్క, 2000 మాత్రం పెట్టాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదే లాస్ట్ టైం చెప్పేది. 2000 పెట్టండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎప్పుడు పుట్టారు అని, మీరు ఎప్పుడు మీ బర్త్డే ఎప్పుడు అని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక పజిల్ ఉంటుంది, అది సాల్వ్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, అదేమంటారు, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి మీ డే గేమ్ అట్టాగ్ అయితే. తర్వాత మీరు ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోండి అంతే. అంతే అప్పుడు సర్వర్ అప్పుడు తెచ్చుకోగొట్టండి. మీరు ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వరల్డ్లో ఉంటే మీరు జాయిన్ అవ్వండి. అవును గైస్. సో ఇంకా మీరు చేయొచ్చు ఇంకా. ఓకే ఇంకా ఇక్కడ సైడ్లో పెట్టేద్దాం, ఎందుకంటే గ్లాస్ పెట్టాలి కదా. నేను ఈ యానిమల్స్ పక్క కిల్ చేయాలబ్బా, కరెక్ట్గా బిల్ చేసే టైంకి ఇలా అడ్డు వస్తున్నాయి. చంపేస్తాం మిమ్మల్ని ఎప్పుడు ఒకసారి. అయినా సరే క్యాట్ని చంపద్దు. రే సారీ సారీ క్యాట్స్ వచ్చాను. అరే ఇది ఒక్కటి అబ్బా, ఏ రేరో నొక్కేస్తున్నాను. ప్లాన్ చేస్తాను. ఓకే ఓకే ఇప్పుడు మనం ఇక్కడ విలేజర్స్ని తేవాలి కాబట్టి మనం ఇక్కడ పెట్టాలి. ముందు జాగ్రత్త అనేది ఇది తెచ్చినాను అనమాట. ఆ గ్లాస్ అయితే నేను ఉంచుకుంటున్నా, ఏదైనా బ్లాక్స్ గ్లాస్ బ్రేక్ చేయాల్సి వస్తే బై మిస్టేక్లో పెట్టేయచ్చని ఉంచేసుకున్నాను అనమాట.
యాక్చువల్లీ ఇంకో ఇంకా ఎందుకు చేసుకున్న పర్లేదు, అప్పుడప్పుడు గ్లాస్ బ్రేక్ చేస్తే ఉంటుంది కదా మిగులుతుంది. ఓకే ఒకసారి ఇక్కడ రిమూవ్ చేయాలా, ఇక్కడ ఎందుకు ఇక్కడ పిల్ల పిల్ల జరైతే వస్తాడు అన్నమాట. ఓకే నైట్ టైం అయితే వర్కౌట్ అవుతుందబ్బా, పిల్లజర్ విలేజర్ పడుకోవడానికి వస్తాడు వీడు, పిల్ల విలేజరు. అరే మొత్తం ఎందుకు రిమూవ్ చేస్తున్నా మమ్మీ, అసలు ఎందుకన్నా మొత్తం రిమూవ్ చేస్తున్నాను వచ్చి. ఓకే పర్లేదులేండి సేవ్ అవుతుంది, ఎవరన్నా వేస్ట్ అవ్వని ఇది అక్కర్లేదు పెద్దగా మనకి. కానీ అట్లని చెప్పేసి అది యూజ్ అవుతుందని చెప్పేసి పక్క పెట్టుకోకూడదు. నేను ఇంకా 50 ఎపిసోడ్ ఎప్పటికీ ఎండ్ అవుతుందో మాకు మేము చెప్తాము, ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేము ఇప్పుడే. అది ఎప్పుడైనా ఎండ్ అవచ్చు, బోర్ కొడితే ఎండ్ అయిపోతుంది, ఏదైనా ఏం చేయలేకపోతే కూడా బోర్ ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి అనుకున్నాను కదా, ఓకే ఇలా పెట్టాం కదా. ఇప్పుడు నాకు ఫెన్స్ తీసుకోండి, అండ్ పిల్ల విలేజర్ మాత్రం పక్క రావాలి గ్యాస్, వాడు వస్తాడో లేదో కానీ పెట్టేది మాత్రం పెడతాను. ఓకే ఇలా ఫెన్స్ పెట్టేసిన తర్వాత ఇంకో ఫెన్స్ కావాలి, ఇక్కడే ఉంది కదా తెచ్చేద్దాం. రన్ చేసి జంప్ చేసి రే, నువ్వేం చేస్తున్నావు రా చెప్పు రే. ఇప్పుడు ఈ స్టంట్లు అవసరం మరా, ఈ ఎంఎల్జీలు స్టంట్లు మనం వచ్చి దేనికి చెప్పు, దేనికి వచ్చాం చెప్పు. మరి ఏం చేస్తున్నావు నువ్వు మరి. ఓకే ఇప్పుడు ఈ ఎంటర్ అవ్వలేరు కదా, వీళ్ళు ఎంటర్ అవుతే ఇంకా అయిపోయినట్టే. ఓకే మనం మాత్రం ఎంటర్ అవ్వచ్చు, వీళ్ళు ఎంటర్ అవ్వలేరు అనుకున్నా వరకు చూద్దాం వాళ్ళు ఎంటర్ అవుతే. 1 మినిట్ గ్యాస్. ఓకే బ్రైట్నెస్ తగ్గిపోయింది అన్నమాట, అందుకు పెంచాను, అది ఫుల్గా ఉన్నా సరే తగ్గిపోయింది. ఓకే ఇప్పుడు విలేజెస్ని తేవాలా, బాధే పెద్ద తలకాయ నొప్పి నాకు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఉంచాలి, నాకు ఇప్పుడు రెడ్ స్టోన్స్ కావాలి, రెడ్ స్టోన్స్ కోసం యాడ్ బోలే అంటాం. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాప్ డోర్స్ కావాలి, ట్రాప్ డోర్స్ ఇక్కడ వస్తాయి వేసి ఎయిట్ తీసుకుందాం. ఓకే 1 2 3 4 5 ఇప్పుడు ఇలా కవర్ చేసేయండి. ఓకే లేకపోతే ఇలా కవర్ చేసేయండి. ఓకే మనకి ఇక్కడ ఇది కావాలి స్ట్రింగ్స్, సో స్ట్రింగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత కలుస్తాం, చాలా టైం అయితే పడుతుంది. ఓకే గైస్ మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాను, జస్ట్ 5 కదా కావాల్సిన స్ట్రింగ్స్ అంతే. మనకి ఇప్పుడు ట్రిప్ హోక్ వైర్ కావాలి, దానికి ఫ్లింట్ కావాలబ్బా నాకు. సరే చూద్దాం, ఇప్పుడే ఫ్లింట్ వచ్చిన తర్వాత కలుస్తాం, చాలా టైం అయితే పడుతుంది. ఈజీగా వచ్చేసినాయి ఫ్లింట్లు నాకు. ఇప్పుడు ట్రిప్ హోక్ వైర్స్ కావాలి, దానికి మనకి వుడ్ కావాల్సి ఉంటుంది. ఇది పక్క బొమ్మ ఇప్పుడు మనకి ట్రిప్ హోక్ వైర్ వస్తుంది. లివర్స్ 30 వస్తాయంట ట్రిప్ హోక్ వైర్ ఎలా. ఓకే ఇక్కడ ఇలా పెట్టి కింద వుడ్ పెట్టాలా చేస్తే ట్రిప్ కింద. 1 మినిట్ నాకు గుర్తొచ్చింది ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, దీనికి ఇది కాదు ఫెదర్ యూజ్ చేయాలి. ఎస్ ఒకటైతే వచ్చింది, ఇంకో చికెన్ అసలు పికాక్స్ తెండి కొడతాం, స్వార్ట్తో కొడతాం. చికెన్ వేర్ ఆర్ యూ, రే మీరు వస్తారు ఇప్పుడు. చికెన్ ఎక్కడమ్మా నువ్వు, అయ్యో చికెన్ పోయినా, చికెన్లు కావాలబ్బా. ఒక చిక్కీ ఒకటి మాత్రమే మన కళ్ళు ముందు దొరికింది. ఓకే అక్కడికి వెళ్తే పక్క దొరుకుతాయి నాకు, పక్క దొరుకు. అదిగోండి చెప్పానా ఇక్కడ రెండు ఉన్నాయి, వామ్మో సూపర్. ఓకే రెండు అయితే వచ్చేసాయి. ఇప్పుడు నాకు అర్థమైంది ట్రిప్ ఒకవేళ ఎలా చేయాలో. ఓకే ఇక్కడ నుంచి షార్ట్ కట్ వెళ్ళిపోవడం మళ్ళీ. ఓకే ఇప్పుడు మనం పెట్టేయచ్చులేండి, అరే లోపలికి వెళ్ళి పెట్టేస్తాం. ఎస్ ఓకే ఇప్పుడు మనకి ఇదిగా పెట్టానా ఇంటికి, ఎస్ పెట్టలేదు. ఎస్ ఇప్పుడు అయిపోతుంది మనకి ట్రిప్ హుక్ వైరు,
ఏమైనా జరగదా ఫెదర్ కావాలి ఏమో దీనికి ఫ్లింట్ ఆరోస్ ఓ 1 మినిట్ గేస్ నాకు ఏదో తేడా కొడుతుంది ట్రిప్ హుక్ వేరే ఎందుకు రావట్లేదు 1 మినిట్ గేస్ చూస్తాను ఓకే గేస్ ఇప్పుడే వచ్చి పడుకున్నాము సో ఇది కాదు కదా ఐరన్ యూజ్ చేయాలంట ఓ సారీ ఐరన్ యూజ్ చేయాలి చూడండి ట్రిప్ అండ్ ట్రై టైప్ చేసా కానీ ఐరన్ యూజ్ చేయాలంటుంది అది ఓకే ఒక రెండు సరిపోతాయి అంతే అంతే చాలమ్మా చాలు మళ్ళీ ఎక్కువ వచ్చేసి ఐరన్ వేస్ట్ అయిపోద్ది అందుకు నా భయం పోరా పదండి అవును లాస్ట్ టైం దీంట్లో ఐరన్ లేదు తీస్తాను ఆల్రెడీ అమ్మో ట్యాగ్ వచ్చేది కదా వామ్మో ఓకే షీప్ కవ్వు ఉంది ఇప్పుడు ట్రిప్ ఒక వైర్ దొరికింది కదా రెడ్ స్టోన్ తీసుకురా ఎక్కడున్నా సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ బ్రీజ్ చేయాలి దీంతో క్యారెట్ ఫామ్ అయితే ఉండి అక్కడ ప్లాన్ చేస్తాను కదా ఇప్పుడు నాకు రెడ్ స్టోన్ కావాలా పడండి 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మెరుపు వేగంతో సో ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నాం ఇప్పుడు నాకు కాబుల్ స్టోన్తో కావాలి కాబుల్ స్టోన్తో ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఇలా పెట్టాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ వస్తాయి ఇక్కడ రెడ్ స్టోన్ పెట్టాలి మనం యాక్చువల్లీ రెడ్ స్టోన్ కూడా అక్కర్లేదు అనుకుంటా 1 మినిట్ ఎక్కడ పెట్టుకుంటా స్టోన్ పికాక్స్ లేదా సరిపోయిన చెప్పు ఓకే ఐరన్ యూజ్ చేయాలి ఐరన్ ఇంకోటి చేసుకుందాం ఇంకా మళ్ళీ మైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా వాడాలి ఐరన్తో అయినా రిపేర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇలాగా ఇప్పుడు 5 పెట్టాలి క్రౌన్ చేసి పెట్టండి లేకపోతే ఓపెన్ ఓకే ఇక్కడ ఒక ఓకే ఇప్పుడు ఇక్కడ పెట్టి దీనికి ఒకటి కనెక్ట్ చేయాలా కనెక్ట్ చేయాలా అవట్లేదు నాగెందుకు దొరుకుతుంది మెయిన్ చేసి 1 మినిట్ ఈరోజు తేడాగా ఉంది ఇక్కడ తీసారే చూసారు కదా వర్కౌట్ అవుతుందరే నేను ఇరకపోయినాను ఓకే సో చూసారు కదా ఇది అనమాట వర్కౌట్ నిన్న ఎందుకో వర్క్ అవ్వలేదు ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది దీన్ని బ్రష్ చేస్తేనే ఇది వచ్చేసి అరే ఓకే చూసారు కదా దీన్ని బ్రష్ చేస్తారు కదా పిల్ల విలేజరు అప్పుడు దీంట్లో డైరెక్ట్ పడిపోతాడనమాట చూసారు కదా ఇది ట్రిక్ చేయొచ్చు ఇలాగా ఓకే చూడండి ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందంటే పెద్దోళ్ళు రాలేరు పిల్లలు మాత్రం వస్తారు వాళ్ళైతే ఈజీగా ఇలా పడిపోతారనమాట అంతే సో కింద ఒక వే చేసుకున్నాం కింద కవర్ చేసేసదా ఓకే కిందకి ఓకే ఓకే గైస్ ఇక్కడ ఒక 15 బ్లాక్స్ అలా పెట్టుకున్నాం హలో ఇక్కడ ఒక రూమ్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్యూచర్లో పక్క క్రియేట్ చేస్తాను పక్క ఇప్పుడు ఇక్కడ వాటర్ పెడదాం మనం పోతే ఇప్పుడు పైకి వెళ్ళాలప్ప నేను ఫ్యూచర్లో క్రియేట్ చేస్తానులే ఇప్పుడైతే ఇలా వదిలేస్తాను రే రే తీరా ఓకే ఓ టీ ఇప్పుడు కింద ఒక వాటర్ పెడదాం అండ్ ఇక్కడ ఒక వాటర్ ఉంటుంది ఏది ఇక్కడ ఉంటారబ్బా ఇదిగా ఇక్కడే ఓకే ఇక్కడే ఉంది కదా ఇది కాదు ఇంకో 2 ఉంటుంది ఇక్కడ ఓకే బ్లాక్ చేస్తాడు వీరు ఓకే పోయినట్టుందిలేండి సో చూసారు కదా ఇప్పుడు విలేజెస్ని ఒకటే తీసుకురావాలా బెడ్లు పెట్టాలప్పా బెడ్లు లేకపోతే అట్రాక్ట్ అవ్వాలి వాళ్ళు ఫస్ట్ ఆ బెడ్ని చూసి ఓకే ఇప్పుడు ఇలాగ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇలా 6 పెట్టండి 4 జాళ్ళు బెడ్లు జరుగు జరుగు నువ్వు ఫస్ట్ జరుగు అయితే నీకు పడిద్ది రంగు పడిద్ది నాకు రంగు పడిద్ది ఓకే ఇప్పుడు అరే ఏదేదో క్లిక్ చేస్తాను ఓకే ఇప్పుడు మనకి ఆరోగ్యమా సింపుల్గా ఇప్పుడు మనకి విలేజెస్ని తీసుకొని వచ్చిందా కలుస్తాం చాలా టైం అయితే పడుతుంది ఓకే గా చూసారు కదా మనకి పిల్ల విలేజర్ కూడా వచ్చేసారు చూడండి ఇక్కడ ఉన్నారు ఏమైనా డ్యామేజ్ తగిలింది ఇంకో
కింద ఒకసారి క్యారెట్స్ డ్రాప్ చేద్దాం వీడు ఎందుకు వెళ్ళట్లేదు వాడు కింద క్యారెట్స్ ఉన్నాయి పుష్ చేయడం బెటర్ పుష్ చేద్దాం అక్కడ ఎందుకు రా నీకు పని కిందకు పో వన్ మినిట్ కేసే వీడియో అయితే వినేటట్లేదు వీళ్ళు రారబ్బా నాకు తెలుసు వన్ మినిట్ ఓకే గస్ ఫైనల్ వర్కౌట్ అయిపోయింది వాడిపోయి వెళ్ళిపోయాడు అనమాట ఇది ఓన్లీ నైటే పని చేస్తుందని అయితే విన్నాను ఎందుకంటే విలేజర్ చూసి ఆ బెడ్ నైట్ అట్రాక్ట్ అవ్వాలన్నమాట వాడు అప్పుడే ఇది పనిచేస్తుంది నేను స్టక్ అబ్బా సరే వీళ్ళ కోసం ఒక రూమ్ అయితే క్రియేట్ చేస్తాను సపరేట్గా రేపు మళ్ళీ నేనైతే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను ఎక్స్పాండ్ అయితే పక్కా చేయాలబ్బా సింపుల్గా వీళ్ళకి ఒక రూమ్ అయితే క్రియేట్ చేద్దాం మీకోసమే రా ఈ రూమ్ పండగ చేసుకోండి ఓకే ఇంత చాలు అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ చూసుకున్నాంలేండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఓకే పండగ చేసుకుంటారా మీరు పండగ చేసుకోండి ఓకే ఇప్పుడు పైకి వెళ్ళాలా ఇక్కడికి ఒక వే క్రియేట్ చేసుకోవాలబ్బా మనమే మనం ఒక వే చేసుకోవాలి ఇక్కడ ఇలా చేస్తే వీళ్ళు కూడా వచ్చేస్తారు నాకు తెలిసి ఏంట్రా అంత సినిమా లేదు అంత సినిమా లేదమ్మా లాడర్స్ పెట్టేసుకుంటాలే తర్వాత వీళ్ళకి బాగా తెలుగుంటే ఓకే గైస్ ఇంతే ఈ విలేజ్ బ్రదర్ ఫామ్ ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మాతో సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి సో డాస్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇది చెప్పాను కదా ఈరోజు నైట్లోనే వర్కౌట్ అవుతుంది ఓకే ఈరోజు నైట్లోనే ట్రై చేయండి గైస్ ఈరోజు నైట్లోనే వర్కౌట్ అవుతుంది ఓకే బాయ్ గైస్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్